నమస్తే అండి, నా పేరు సుధా కనకళ్ళ. మాది సత్తుపల్లి, ఖమ్మం జిల్లా, తెలంగాణ. ఈరోజు మనం డయాబెటీస్ వ్యాధి గురించి తెలుసుకుందాం. షుగర్ వ్యాధి, ఈ డయాబెటీస్ వ్యాధి అనేది మూడు రకాలండి. ఒకటి టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ అండ్ జెస్టేషనల్ డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్ అని అంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనమాట. అంటే వాళ్ళ బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమే క్లోమ గ్రంథి, దీనిలోని ప్యాంక్రియాస్లోని బీటా సెల్స్ని తీసేసుకోవడం వల్ల ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వదు. అందుకని వాళ్ళ లైఫ్ లాంగ్ ఇన్సులిన్ తీసుకోవాల్సిందే. ఏదైనా డయాబెటీస్ వాళ్ళకి ఇప్పుడు చెప్పే చిట్కాలు కూడా చేయొచ్చు వాళ్ళు, కానీ ఇన్సులిన్ మాత్రం మస్ట్ అండ్ షుడ్ చేయాల్సిందే. అది టైప్ 1 డయాబెటీస్. ఇంకా టైప్ 2 జెస్టేషనల్. జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ప్రెగ్నెన్సీ సమయంలో, గర్భిణీ స్త్రీలకు ప్రెగ్నెన్సీ సమయంలో వస్తుంది. హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల, ఈ ఇన్సులిన్ బ్లాకేజ్ వల్ల ఈ జెస్టేషనల్ డయాబెటీస్ వస్తుంది. దీనివల్ల వచ్చే అనర్థాలు అంటే బీపీ ఎక్కువ అవుతుంది, ఆ తర్వాత మిస్క్యారేజ్ అవుతుంది, దానివల్ల కన్వల్షన్స్ వస్తాయి, ఇట్లా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి రావడానికి ముందే, అంటే ప్రెగ్నెన్సీ అవడానికి ముందే, అసలు యంగ్ ఏజ్లో ఉన్నప్పుడే చిన్న చిన్న ఎక్సర్సైజ్లు అవి చేసుకుంటూ నార్మల్ లైఫ్, ఫాస్ట్ ఫుడ్స్ అవి వాటికి వేరుగా దూరంగా ఉంటూ, ఊరికే చికెన్ తినకుండా జాగ్రత్తగా ఉంటే ఈ జెస్టేషనల్ డయాబెటీస్ అనేది ప్రెగ్నెన్సీ సమయంలో రాకుండా కాపాడుకోవచ్చు. నెక్స్ట్ టైప్ 2 డయాబెటీస్. ఈ టైప్ 2 డయాబెటీస్ ఎందుకు వస్తుంది అనేది ఇదే మెయిన్. ఈ టైప్2 డయాబెటీస్ ఎందుకు వస్తుంది అంటే మనం చేసుకున్నది అనర్థమే. కనపడిందల్లా తినటము, ఏ టైం మెయింటైన్ చేయకుండా తినటము, ఒక టైం అనేది మెయింటైన్ చేయకుండా, ఆ తర్వాత ఏదైనా సరే నమలకుండా ఆహారాన్ని తినటం. నమిలి ఆహారాన్ని తినాలి, నమలకుండా ఆహారాన్ని తింటారు. కనీసం ఒక గంట సేపు కూడా ఎక్సర్సైజ్ చేయరు, లివర్ని ఆరోగ్యంగా ఉంచుకోరు. సూర్యకిరణాలు మన మీద పడాలి కదా, అసలు సూర్యకిరణాలు మన మీద పడనివ్వరు. ఉదయం సాయంత్రం కూడా ఏ టైంలో కూడా అసలు సూర్యకిరణాలు మన మీద పడకుండా ఉండటం. ఈ ప్రతీది కూడా గాను నూనె వాడకపోవడం దగ్గర నుంచి మొదలు పెడితే, ఈ ప్లాస్టిక్ వాడకం దగ్గర మొదలు పెడితే, ఎక్కువ నాన్ వెజ్ తింటూ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేస్తూ, ముఖ్య కారణం ఏంటంటే వ్యాయామం లేకపోవడమే అని మా నాన్నకు ఉంది, నాకు వచ్చింది అని చాలా సింపుల్గా చెప్తారు. నాన్నకుంటే మనకు వస్తుంది, కరెక్టే. కాదంటే మనం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ ఫుడ్ లైఫ్ స్టైల్ మార్చుకొని, ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకుంటూ ఖచ్చితంగా రాకుండా చేసుకోవచ్చు. అసలు ఏం చేస్తే డయాబెటీస్ వచ్చిన తర్వాత ఏం చేయాలి అనేది చెప్తాను, రాకుండా ఉండటానికి ఏం చేయాలో చెప్తాను. వచ్చిన తర్వాత అంటే ఇది కూడా ఇన్సులిన్ మొక్క. ఇది ఇన్సులిన్ మొక్క. ఈ ఇన్సులిన్ మొక్క అనేది ప్రతి ఒక్కరికి తెలుసు, చాలామందికి తెలుసు అనమాట ఇన్సులిన్ మొక్క ఇది. ఇప్పుడు ఈ ఇన్సులిన్ మొక్కని మనము ఎవరి దగ్గరైనా దొరుకుతుంది. ఒకవేళ మీ ఊర్లో అన్వేషణ జరిగింది అది దొరకకపోతే, మా పెరట్లో ఉంది, కావాలంటే వచ్చి తీసుకెళ్ళచ్చు. కొరియర్ చేస్తారని మాత్రం అడగండి. ఇది కొరియర్ చేస్తే మొక్క, ఇది వస్తువు కాదు కొరియర్ చేయడానికి. ఇది రణపాల ఆకు. ఈ రణపాల ఆకు అనేది దీన్నే పత్రబీజము అని అంటారు. ఎందుకంటే మొలకెత్తుతుంది, ఆకు మీదే మొలకెత్తుతుంది కాబట్టి పత్రబీజము అని అంటారు. దీన్నే బ్రయోఫిల్లం అని అంటారు ఇంగ్లీష్లో. దీనిలో ఎద్దు నాలుక ఆకు అని అంటారు. ఇంత పొడుగుంటుంది ఆకు, అది కూడా బ్రయోఫిల్లమే, అది కూడా తీసుకోవచ్చు. దానిలో అయితే ఇంతంత మొక్క తీసుకోండి. ఈ ఇన్సులిన్ ఆకు, రణపాలాకు, తిప్పతీగ, దొండాకు, జామాకు, ఈ 5 ఆకులు ఉదయం సాయంత్రం తీసుకోవాలి. దీనితో పాటుగా ఇంకా ఏం చేయాలి అంటే నేరేడు మారేడు పారిజాతం. ఈ 3 ఆకులు రాత్రిపూట ఒక్కొక్క రకానికి 9 చొప్పున నానబెట్టుకుని ఉదయాన్నే ఆ నీళ్లు తాగాలి. అలాగే ఒక 1/2 స్పూన్ మెంతులు మొలకెత్తాలి. విత్తనాలు మొలకెత్తిన తర్వాత మొలకలు అంటారు వాటిని, ఆ మొలకలు 1/2 స్పూన్ నుంచి 1/4 స్పూన్ మధ్యలో తినాలి ఉదయం సాయంత్రం. ఇవి చేస్తే మీ షుగర్ కంట్రోల్లో ఉంటుంది. దీని తర్వాత సాయంత్రం 4 స్నాక్స్, వడలు, గారెలు, బజ్జీలు, పుణుకులు, రకరకాల నూనెలు వేసినవి తినడము, మళ్ళీ 7 ఏదన్నా ఒకటి తినడము ఇంటికి వచ్చిన తర్వాత, మరి రాత్రి 9 టీవీ చూస్తూ ఏదో ఒకటి తిని 10 అసలు బాల్ తాగి పడుకుంటారు. అసలు పొద్దున్నే లేవరు, ఎక్సర్సైజ్ చేయరు, మళ్ళీ వెళ్ళి ఆఫీస్లో కూర్చుని వర్క్ చేసుకుని వచ్చేస్తారు. ఇది కాదు, లైఫ్ స్టైల్ మార్చండి. ఉదయాన్నే లేవండి, సూర్యకిరణాలు మన మీద పడేలాగా కాస్త వాకింగ్ చేయండి, మట్టిలో నడవండి. మన పాదాలకి మట్టి తగలాలి. భూమికి మనం డైరెక్ట్గా తగలటం వల్ల సమశీతోష్ణం అయ్యి శరీరంలో, అలాగే శరీరంలో ఉన్న వ్యర్థాలను తొలగించుకోవాలి. చాలామంది ఉపవాసాలు ఉంటారు. ఉపవాసం ఉండటం వల్ల ఏం జరుగుతుంది అని అంటే శరీరంలో బాడీలో టాక్సిన్స్ పోతాయి, బాడీ రీసైక్లింగ్ అవుతుంది, రెడ్యూస్, మన లోపల ఉన్న ఆర్గాన్స్ అన్నీ కూడా మళ్ళీ రీజనరేట్ అవుతాయి. ఇన్సులిన్ కూడా చాలా ఉపయోగపడుతుంది, అన్ని పార్ట్స్ కూడా రీజనరేట్ అవుతాయి. కానీ బాడీలో ఉన్న టాక్సిన్స్ పోతే అన్నీ ఉంటాయని, కానీ ఉపవాసం ఉండి ఏం తింటారు? అంత నూనె వేసుకొని
మినపపిండి, మినప రొట్టె నూనె ఎక్కువ వేసుకొని తింటారు. ఆ రోజే గారెలు తింటారు, లేదా గారెలో ఎక్కువ పల్లి చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ ఎక్కువ చట్నీలో ఉంచుకొని తింటారు. ఉపవాసం అంటే ఏమిటి? అన్నం తినకపోవటం ఉపవాసం అంటే కాదు కదా, ఏదన్నా తినకుండా ఉండాలి, అట్లాంటి ఉపవాసాలు ఉండాలి. అలాగే ఎక్కువ ఉపవాసాలు కూడా ఉండకుండా వారానికి ఒకసారి ఉండండి. అది కూడా డయాబెటీస్ పేషెంట్ అంటే ఒక 5 to 6 hours ఉండండి సరిపోతుంది. ఓకే, మీ ఆహార అలవాట్లు మార్చుకోండి. నిద్రపోయే టైం కూడా ఈవినింగ్స్లో 6 to 7 మధ్యలో తినండి. నైట్ 8:30 9 అలాగా ఏదైనా తినాలనిపిస్తే కాస్త ఏదైనా ఒక ఫ్రూట్ తీసుకోండి, యాపిల్ ఒక ముక్క అట్లా. ఎర్లీగా పడుకోండి, ఎర్లీగా లేవండి, గంట సేపు ఎక్సర్సైజ్ చేయండి. లివర్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. లివర్ని ఆరోగ్యంగా ఉంచుకోకపోవడం వల్ల ఇన్ని అనర్థాలకు మూలము వ్యాయామం లేకుండా ఉండటం. ఈ వ్యాయామం చేయండి, లివర్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మంచి ఆహారాన్ని తీసుకోండి. ఇంట్లో ఏమైనా పంట పండించుకొని ఇంట్లో మాత్రమే చిన్న చిన్న ట్రే లాంటి కానీ కుండీ లాంటి కానీ పెట్టి కూరగాయలు పండించుకోవటము, ఆ కూరగాయలనే తీసుకోవటం అట్లాంటివి. ప్రతీది కూడా మందులమయం అయిపోయింది కాబట్టి మనం బయట ఆధారపడకుండా కొంచెం ప్లేస్లో కొంచెం 4 మొక్కలు వేసుకొని ఆ మొక్కలతో తీసుకుంటాం. ఇప్పుడు చూడండి, ఈ మొక్క, ఈ ఇన్సులిన్ మొక్క తీసుకెళ్ళి మా పెరట్లో నేను దాదాపు 100,000 మందికి పైన ఇచ్చుంటాను. ఈ మొక్క ఇన్ని సంవత్సరాల నుంచి అది వస్తూనే ఉంటుంది. ఒక చిన్న మొక్క, ఇంత మొక్క వేస్తే చాలు, వస్తూనే ఉంటుంది. ఇది ఇన్సులిన్ బాగా కంట్రోల్ ఉంచుతుంది అన్నమాట. ఇన్సులిన్ ఎప్పుడైతే అది మళ్ళీ నన్ను బయట నుంచి వస్తుందో అప్పుడు గ్లూకోజ్ కంట్రోల్ అయిపోతుంది. ఇది ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీని పేరు అందుకే ఇన్సులిన్ మొక్క. ఈ ఇన్సులిన్ ఆకు, రణపాలాకు, ఈ ఆకులతో పాటు ఆ కషాయాలు తాగుతూ కాస్త ఎక్సర్సైజ్ చేస్తూ మీ షుగర్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. ఇన్సులిన్ మొక్క మీ పెరట్లో ఉందనుకోండి, మీరు ఒకటి తీసుకెళ్ళన్నది మీ పెరట్లో ఉందని మీరు కొన్ని 100 మందికి 1,000 మందికి ఇవ్వచ్చు. ఊరికనే వస్తుంది ఈ మొక్క. ఇది ఈ మీరు నేను ఏదో చేశాను, తిన్నాను, నేను ఏదో మందులు వేసుకున్నాను, అయిపోయింది, ఓకే, మంచి విషయం. ఏదైనా వ్యాధి తగ్గిస్తే మంచిదే, కానీ సైడ్ ఎఫెక్ట్ లేకుండా చూసుకోండి. కాబట్టి ఆకులతో అయితే మీకు సైడ్ ఎఫెక్ట్, దీనికి మందులు కూడా ఏమి వేసుకోకర్ల, సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఈ ఆకులు వాడి చూడండి. చాలామంది ఏమొస్తారంటే నాకు కాళ్ళన్నీ నరాలన్నీ వాచిపోయినాయి, తర్వాత పుండు అయింది, నొప్పి వచ్చింది, కళ్ళు సరిగ్గా కనపడట్లేదు, కిడ్నీ డయాలసిస్కి వెళ్ళిపోయింది, ఇవన్నీ షుగర్ వల్ల వచ్చే అనర్థాలు అనమాట. అలా అలా క్రానిక్గా, ఎందుకని మీరు ఆహారం సరిగా ఏదైనా సరే అస్సలు మీరు డైట్ కంట్రోల్ చేయకపోవడం వల్ల ఇవన్నీ వస్తాయి. మందులు వేసుకుంటున్నారు కదా, మందులు వేసుకున్న తర్వాత కూడా ఇన్ని అనర్థాలు ఎందుకు వచ్చినాయి అని అంటే డైటే. ఏంది ఏంటో, షుగర్ వచ్చిన కొత్తలు ఏం చేస్తారు, 5-6 నెలలు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, తర్వాత ఎప్పుడు మామూలుగా అన్నీ తినేస్తూ ఉంటారు. ఇడ్లీ, ఉప్మా, పెసరట్టు, మినపట్టు అవన్నీ తినొద్దని అనట్లా, పుట్టిన దగ్గర నుంచి తిన్నవి, ఇప్పుడు కొత్తగా జావలు తాగండి అవి అంటే ఎవరికి నచ్చదు. కాకపోతే ఏం తినాలి, కాస్త నవార రైస్ బాగా పనిచేస్తాయి. నవార రైస్ తినండి. నవార రైస్ తినలేనంటారా, బ్రౌన్ రైస్ తినండి, కాస్త రాగి జావ తాగండి, జొన్న రొట్టె తినండి, ఇవి చేయండి. దీంతోపాటు సాయంత్రం పూట చపాతీలు తింటూ ఉంటారు. చపాతీల్లో గోధుమల్లో ఏమున్నాయో రైస్లోనూ అవి ఉన్నాయి, రెండిట్లోనూ గ్లూకోజ్ అన్నీ అట్లనే ఉంటుంది. కాబట్టి ఆ చపాతీలు వదిలిపెట్టి జొన్న రొట్టె, రాగి జావ, లేకపోతే బ్రౌన్ రైస్, 6 to 7 మధ్యలో అన్నం చేసేయండి. అన్నం తక్కువ, కూర ఎక్కువ తినండి. వెజిటబుల్స్ అవి, కూర అంటే మళ్ళీ నాన్ వెజ్ వాళ్ళకి వెళ్ళకండి, తగ్గించి తినండి. అసలు తినకుండా ఉండండి అంటే ఎవ్వరు ఒప్పుకోరు, కానీ కాస్త తగ్గించి తినండి నాన్ వెజ్. నాన్ వెజ్ తగ్గించి ఎప్పుడు మంత్లీ 1 or 2 months ఒకసారి ఎప్పుడన్నా, అది కూడా నేను చెప్పినా వినరు కాబట్టి అడ్వైజ్ ఇస్తున్నాను. నేను నాన్ వెజ్ తినమని ఎవరికి అడ్వైజ్ ఇవ్వట్లేదు. అట్ ది సేమ్ టైం వెజిటబుల్స్ అన్నీ తినండి. గోరుచిక్కుడు దగ్గర మొదలు పెడితే ఏదైనా తినొచ్చు కదా మీరు, అసలు తోటకూర, పాలకూర, చుక్కకూర ఏదైనా తినొచ్చు. కానీ మెంతికూర, ఈ సీజన్లో మెంతికూర దొరుకుతుంది బాగా, మెంతికూర ఏదైనా తినొచ్చు, కానీ మనకు అవి నచ్చవు. అన్నీ ఫ్రైలు చేసుకొని, డీప్ ఫ్రైలు చేసుకొని తింటూ ఉంటారు. ఆ డీప్ ఫ్రైలే మానేసేయండి. డీప్ ఫ్రైలు తినటం వల్ల ఒబేసిటీ వల్ల షుగర్ వస్తుంది. ఫ్రైలు మానేసి చక్కగా అంత కూరలాగా వండుకోండి. మసాలాలు కూడా దాంట్లో దట్టించి ఏమి ఫ్రైలు చేసుకోకుండా, వెజిటబుల్స్ని కూడా ఇప్పుడు నాన్ వెజ్లో అన్ని మసాలాలు వేసుకొని తింటాం, అట్లా కూడా తగ్గించండి. మస్ట్ అండ్ షర్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఖచ్చితంగా చేయండి. అలానే రోజు మెడిటేషన్ కానీ, యోగా కానీ, లేకపోతే ఒక గంట సేపు నడవటం కానీ, ఇవన్నీ చేసుకుంటూ మంచి ఆహార నియమాలు పాటిస్తూ ఉంటే షుగర్ వ్యాధిని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ మొక్కలు, 4 మొక్కలు గురించి మీరు ఎవరికైనా తెలియని వాళ్ళకి ఉన్నా, ఒకవేళ మీరు నా వీడియోస్ ద్వారా ఏమన్నా ఇంప్రెస్ అయినా మిగతా వాళ్ళకి చెప్పండి మొక్కల గురించి. ఎందుకంటే ఈ మొక్క ఎంతోమందికి కేవలం ఈ ఆకులు తిని, నేను చెప్పిన ఈ 4 ఆకులు ఇవి తిని చాలామంది షుగర్ కంట్రోల్లో చేసుకున్నారు ఎటువంటి మందులు వేసుకోకుండా. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, డైట్ కంట్రోల్ చేశారు. కానీ నేను మంచిగా వైట్ రైస్ చక్కగా 2 పూటలు ఎక్కువ వైట్ రైస్ తింటానండి, 1 kg 1 kg వైట్ రైస్ తింటాను. తినేసేసిన తర్వాత మంచిగా నాన్ వెజ్ కూడా తినేస్తాను, నేను ఆల్కహాల్ కూడా ఫుల్గా తీసుకుంటాను, నేను ఆకులు తింటాను, నా తగ్గలేదని నన్ను క్వశ్చన్ చేయకండి. ఆహార నియమాలు పాటించండి ఫస్ట్, డైట్ కంట్రోల్ చేసుకోండి.
డైట్ కంట్రోల్ చేసుకుంటూ ఈ ఆకులు తింటే మీరు ఎటువంటి మెడిసిన్స్ అల్లోపతి, హోమియోపతి, ఆయుర్వేదిక్, యునాని ఏది వేసుకోకుండా కేవలం ఆకులతోనే తగ్గుతుంది ఖచ్చితంగా. కానీ ఆహార నియమాలు పాటించండి, మొక్కలు వెయ్యండి, పర్యావరణాన్ని కాపాడండి. నమస్తే అండి.